हेलो फ्रेंड्स, वेलकम टू भद्रा टेक तेलुगु यूट्यूब चैनल। नेनु मी ग्राम वालंटीर भद्रा नी। वैएसआर चेयुतकु संबंधी 2023 ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది। ఈ అప్డేట్ ఏంటంటే ఎవరైతే కొత్తగా చేయుతకు అర్హులు ఉంటారో వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, సో ఈ రోజు వీడియో నేను మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి। సో చివరి వరకు అయితే చూడండి, అప్పుడే నేను చెప్పేది మీకు అయితే అర్థమవుతుంది। సో ఇన్ కేస్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది, సో అందులో జాయిన్ అయ్యి డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు। సో ఫ్రెండ్స్, యాక్చువల్గా మనం చూసినట్టయితే చేయూతకు సంబంధించి 2023 సంవత్సరానికి న్యూ ఆప్షన్ అయితే ఇనేబుల్ అయితే అవ్వడం జరిగింది। సో ఈ న్యూ ఆప్షన్లో మనము గ్రామర్ సచివాలయంలో ఎవరైతే డిస్లర్సెంట్ గారు ఉంటారో వీరి లాగిన్లో వైఎస్ఆర్ చేయూత కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చును। సో వీడికి క్లియర్, ఇకపోతే చేయూతకి మీరు అప్లై చేసుకోవాలంటే మీరు ఎలిజిబిలిటీ అనేది ఎలా చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్ నేను ఒక లింక్ అయితే ఇస్తాను, స్కీమ్ ఎలిజిబిలిటీ స్టేటస్ చెక్ అని। సో అక్కడ మీ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేసి చేయూత అని అయితే క్లిక్ చేసి సబ్మిట్ అయితే చేస్తే మీరు ఎలిజిబుల్ ఉన్నారా లేదా చెక్ చేసుకోవచ్చును। సో ఇంకా రెండో ఆప్షన్ ఏంటంటే మీకు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు అయితే ఉండాలి। సో మీకు కనుక 45 సంవత్సరాలు వచ్చినట్టయితే నేరుగా మీ సచివాలయంకి అయితే పోయి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు। సో ఇక మీరు అప్లై చేసుకునే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్, సో ఖచ్చితంగా మనకి ఏపీ సేవా పోర్టల్కు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఉండాలి, అలాగే మీ ఆధార్కి ఒక మొబైల్ నెంబర్ అయితే లింక్ అయితే ఉండాలి। సో దీనితో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది తీసుకెళ్ళాలి। సో ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీలోనే మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నాయి, ఏంటి, ఏమైనా డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ చేస్తారా ఏంటి అనేది మనము చేయూతకు సంబంధించి కానీ ఏదైనా సరే ఒక స్కీమ్కు ఖచ్చితంగా మీరు అప్లై చేయాలంటే సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ అయితే ఉండాలి, క్యాస్ట్ ఇన్కమ్ అయితే తీసుకొని పోవాలి। సో ఇకపోతే మీకు బ్యాంక్ అకౌంట్, ఆ బ్యాంక్ అకౌంట్కి ఖచ్చితంగా మీరు ఎన్పిసిఐ లింక్ అనేది అయితే చేపించుకొని ఉండాలి, లేదంటే మీకు అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో లింకు లేనప్పుడు చాలామందికి అమౌంట్ ఫెయిల్యూర్ అవుతుంది। సో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇకపోతే బ్యాంక్ అకౌంటు, క్యాస్ట్ ఇన్కమ్, ఆధార్ అప్డేట్ హిస్టరీ, సో ఈ 6 డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర ఉంటే చాలు, ఖచ్చితంగా మీరు వైఎస్ఆర్ చేయూతకు ఎలిజిబుల్ అయితే అవుతారు। సో ఇకపోతే డైరెక్ట్గా మీ సచివాలయంకి అయితే వెళ్ళండి, మీ సచివాలయంలో డిస్లర్సెంట్ గారితో ఈ కొత్త సర్వీస్ సంబంధించి చేయూత అయితే అప్లై అయితే చేసుకోండి। సో మరిన్ని అప్డేట్స్ ఏమైనా వస్తే ఈ వీడియోలో నేను మీకు ఇంకొక వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను। ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి। జై హింద్।